తర్వాత తర్వాత చిన్నమస్తా ఈ చిన్నమస్తా వైరోచని అని పిలుస్తారు ఈవిని వజ్ర వైరోచని అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడని ఎవరు కొలుస్తారో వాళ్ళకి ఆవిడ ఇచ్చినంత ప్రొటెక్షన్ ఇంకెవరో ఎవరిట ఎంత బాగా అంటే మొత్తం షీల్డ్ వేసేస్తుంది అనమాట కవచం అది కూడా వజ్రం అంటే వజ్రాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు మీరు చూసారా అదే విధంగా ఈ ఉపాసకుల చుట్టూ ఆవిడ వజ్ర కవచాన్ని వేసేస్తుంది ఆ వజ్ర కవచాన్ని వేయడం ద్వారా ఇంకేంటి అంటే ఆవిడ ఉపాసకులకు అసలు భయం ఏమీ లేదు అంటే ఏమి దరి దరిచేరు అనమాట అంటే వాళ్ళ దరిచేరు అంటే మళ్ళీ మీ శత్రువులు అంటే ఏమో అనుకోకండి మళ్ళీ లోపల నీ భయాలు నీ అనుమానాలు ఒక్కసారి ఆవిడని కొలిచావు అంటే ఇవన్నీ ఇంకా పటాపంచలే మళ్ళీ రావడం అని ఉండదు ఆవిడ ఆకారం కూడా దశమహా విద్యలో కొన్ని ఆకారాలు అంటే మేతవన్నీ చూడడానికి మామూలుగా నార్మల్గా ఉంటాయి కానీ ధోమవతి చూసారు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఈ బేట్లు తీసిన శరీరంతో ఉంటుందని విధంగా ఈ చిన్న చిన్నమస్తాకు వచ్చేసరికి ఈవిడ ఆకారం చాలా డిఫరెంట్గా ఉంటుంది అది ఎలాగంటే రతి మన్వదలు కింద వాళ్ళు కామిస్తున్నప్పుడు వాళ్ళ పైన ఈవిడ నుంచునుంటారు నుంచు నుండి ఇక్కడ ఏముంటుందంటే ఒక ఒక చేతి తల నరికేస్తుంటారు ఆవిడ తల ఆవిడే ఒక చేతితో నరుక్కున తల పట్టుకుంటే ఒక చేతితో కత్తి ఉంటుంది ఈ లోపల నుంచి మూడు రక్తపు దారలు వస్తాయి ఒక దార అంటే మధ్యలో ఉన్న ఈవిడ నరుక్కున్న తల ఈవిడ తలే తాగుతూ ఉంటుంది ఇటు ఇటు ఇద్దరు చెలికత్తులు ఉంటారు డాకిని వర్ణిని అని వాళ్ళిద్దరు ఈ రెండు దారల్ని తాగుతూ ఉంటారు చూడటానికి ఎలా అనిపిస్తుంది అంటే చాలా భయం వేసేస్తుంది కానీ మీరు బోల్డ్ టెంపుల్స్కి వెళ్ళే ఉంటారు రేణుకా ఎల్లమ్మ టెంపుల్స్ అవన్నీ చిన్నమస్తాదేవి టెంపుల్సే దీని అర్థం ఏమిటి ఇక్కడ రతి మన్మధుల పైన నుంచోవడం అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ కామాన్ని అంటే ఏంటంటే మన లోపల ఉన్న డిజైర్ అన్నదాన్ని తొక్కేస్తుంది డిజైర్ ఎప్పుడైతే తొక్కేస్తుందో చూడండి ఇంకోటి కూడా ఉంటుంది ఈ కట్ చేసిన బుర్ర కట్ చేస్తారు కదా ఈ మొండి ఉంది కదా ఇక్కడి నుంచి పాము ఇలా పడగనిపిస్తూ ఉంటుందనమాట దీని అర్థం ఏమిటి అంటే ఎప్పుడైతే రతి మన్మధులు అంటే కామాన్ని తొక్కామో మళ్ళీ ఉన్న అహంకారం పూర్తిగా పోయి కొండల్ని అనే ఎనర్జీ లేచింది అదే పాము ఇలా రావడం అంటే మరి బుర్రను అరుక్కోవడం ఏమిటండి అని అంటారు మన ఐడెంటిటీ ఏంటి ఇదే కదా లేకపోతే ఏముండని చూసినా ఒకేలా ఉంటుంది ఎవరెవరో గుర్తుపట్టలేం ఓన్లీ ఇది ఉన్నంతసేపు పలానా అన్న ఐడెంటిటీ అంటే ఆ పలానా అని తెలుసుకోవాలి అంటే ఈ మొహం ఉండాలన్నమాట అందుకని ఏం చేసింది దాన్ని కట్ చేసింది అంటే పలానా అంటే ఐడెంటిటీ అన్న దాన్ని తీసేస్తుంది మరి మూడు రక్తపుదారులు ఏంటండి భయంకరంగా రక్తపుదారులు అంటే ఇందాకనే చెప్పాను ఏంటి అంటే డిజైర్ అన్నదే రక్తంలో ఉంది దాన్ని ఎప్పుడైతే తొక్కేసామో ఎడా పెంగళానాడులు ఏవైతే ఉన్నాయో ఆ ఎడా పెంగళానాడుల నుంచి వచ్చి రెండు రక్తాలని వాళ్ళిద్దరు అంటే వాళ్ళు జుర్రేస్తున్నారు అందులో ఉన్న కోరికల్ని ఇంకా సుషుమ్నా గుండా ఏదైతే అందుకే మధ్యలో ఉన్నదాన్ని ఆవిడ ఆవిడ స్వీకరిస్తుంది అంటే సుషుమ్నా నుంచి వచ్చిన రక్తపుదారులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఆవిడ శుద్ధి శుద్ధి చేసేస్తుంది ఎప్పుడైతే మనం పూర్తిగా ప్యూరిఫై అయిపోయామో ఇంక శత్రువు అన్నవాడు మన దగ్గరికి రాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే శత్రువులు ఇందాక చెప్పుకున్నవే మన భయాలు మన అహంకారాలు మన అనుమానాలు మన తల్లి ఇంకా పీల్చేస్తే ఇంకా మన దగ్గర ఏముంటుంది జాగ్రత్త అవుతుంది ఎప్పుడు ఇంకా దాంతోనే బతుకుతాం దానికి చాలా బాగా అంటే మనకి తెలుసున్న వాళ్ళలో మనకి తెలుసున్న వాళ్ళు అంటే మనకు పరిచయం ఉన్న వాళ్ళని కాదు మనకి తెలుసున్న కథల్లో ఒక కథ అయినా గాంధారీ దేవి అంటే మనకు తెలుసు అందరికీ అంటే ఆవిడతో మనకు పరిచయం లేదు కానీ గాంధారి గాంధారి తెలుసు ఆవిడ ఏం చేసింది ఆవిడ చిన్న మస్తా ఉపాసనే చేశారని చెప్తారు చేసినప్పుడు ఏమైందిట అంటే ధృతరాష్ట్రుల వారికి కళ్ళు లేవని చెప్పి నా భర్తకి కళ్ళు లేవు కదా అని చెప్పి ఆవిడ కళ్ళు కంతలు కట్టుకుని మొత్తం ఆ సాధనంతా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన లోపల ఒక శక్తి ఉన్నప్పుడు దాన్ని కనుక మనం ఆపేసాం అనుకోండి అంటే కళ్ళు ఆవిడకి కనిపిస్తాయి ధృతరాష్ట్రులకి అయితే కనిపించవు కానీ వీడికి కనిపిస్తాయి కానీ ఆవిడ చూడకుండా ఉండిపోయింది చూడకుండా ఉండిపోవడం వల్ల ఏమవుతుంది అంటే చిన్న మస్తా సాధన చేసినప్పుడు మొత్తం ఎనర్జీ అంతా కళ్ళకే వచ్చేస్తుంది అంటే మన పని చేస్తున్న ఒక పార్టీని పని చేయకుండా ఆపేసినప్పుడు దానిలో ఇంకా ఏమవుతుంది ఆ శక్తి ఇంకా 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 పెరిగిపోతుంది ఆ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడే ఒక రోజు ఏం చేస్తుంది అంటే దుర్యోధనుడికి ఆవిడికి తెలుసు వజ్రవైరోచని శక్తి ఉంది నా దగ్గర నా కొడుకు ఎప్పటికీ బతికి ఉండాలి అంటే గొప్ప రాజు కింద ఉండాలి అంటే ఆ శక్తి మొత్తం వాడికి ఇచ్చేస్తే చాలు అని అనుకున్నప్పుడు ఆయన ఏం చెప్తుంది అంటే నువ్వు దిగంబరంగా కోట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి లోపలికి రా రాగానే నేను నీకు ఆ శక్తిని ప్రసాదిస్తాను అని చెప్పినప్పుడు ఈ లోపల కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడు అంటే మధ్యలో మాయ పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఒక లంగోటి కట్టుకుని లోపలికి ప్రవేశిస్తాడు ఆవిడ చెప్పినట్టు రాకుండా ఎప్పుడైతే వచ్చాడో ఈవిడేం చేస్తుంది అంటే అక్కడ తర్పణం చేసి ఆ తర్పణంలోకి ఈ కంటి దృష్టిని మొత్తం పంపిస్తుంది పంపించి అది ఒళ్ళంతా రాద్దాము అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆవిడ అలా ముట్టుకునేసరికి ఆయన ఈ ప్రదేశం అంతా బట్ట కట్టుకుని ఉంటుంది అప్పుడు ఆవిడ ముట్టుకుని రాయలేకపోతారు అప్పుడే ఆవిడకి ఎందుకు అంటే అక్కడ చాలా మంది ఏంటి ఆ ప్రదేశంలోనే ఆయనకి శక్తి లేదు మిగతాది అంతా ఇంకెక్కడ కొట్టినా సరే ఆయనకి ఏమవు చావులేదు లేదు అందుకనే కృష్ణుడు భీముడికి ఆ విషయాన్ని ఎప్పుడైతే చెప్పారో దాని ద్వారా భీముడు ఆ తొడల మీద కొట్టడము అప్పుడు ఆయన నిర్వీర్యుడు అయిపోవడము అప్పుడు చనిపోవడము జరుగుతుంది అంటే చిన్నమస్త ఉపాసన అంత గొప్పది అంటే అంత శక్తిని సంపాదించుకునే ఉపాసన అన్నిటికంటే ఏంటి అంటే శక్తి సంపాదించడం అంటే ఇక్కడ అర్థం మనలో ఉన్న మొత్తం రాక్షసులందరినీ అంటే అంతఃత్రువులందరినీ వదిలించుకుని ఈ గొప్ప శక్తిని ఎప్పుడైతే సంపాదించుకున్నామో మనం మీ అంటే ఒక మనిషి ఐదుగురు చేయగలిగిన పని చేస్తారు వితౌట్ ఎనీ డీవియేషన్స్ ఇక డీవియేషన్ అని ఎందుకంటున్నానంటే మనకి జనరల్గా డీవియేషన్స్ ఉండడం వల్లే అంటే ఏంటంటే ఈ పని చేస్తూ ఉంటాం అక్కర్లేని ఆలోచన ఏదో వచ్చి ఓహో దీనికంటే నేను బాగా చెయ్యొచ్చేమో అనుకుని అటు వెళ్ళడం జరుగుతుంది అంటే ఆ వక్ర బుద్ధి పోతుంది ఫస్ట్ ఎప్పుడైతే పోయిందో మనం అనుకున్న దాన్ని అనుకున్న దానికంటే ఇంకా బెస్ట్గా చేయగలుగుతున్నాం అంటే మస్తా ఉపాసనలో ఒక మనిషి ఐదుగురు చేసే పని చేయగలుగుతాం ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి పానా అపాన ఉదాన ధ్యాన సమాన అంటే మనకి పంచ ప్రాణాలు ఆ పంచవాయువులు ఏవైతే ఉన్నాయో అవే మన లోపల ఉన్న పంచ ప్రాణాలును ఈ పంచ ప్రాణ శక్తులు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఒకేళ్ళగానే కనిపిస్తాం కానీ ఐదుగురు చేసే వర్క్ను మనం చేయగలుగుతాం చేయగలుగుతాం అది చిన్నమస్తా సాధనలో మనకి సంక్రమిస్తాం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఈ చిన్నమస్తా దేవిని పూజించొచ్చా ఏ ఆశ్రమం వాడు అన్ని ఆశ్రమాలు వాళ్ళు ఆ తల్లి గురించి చెప్తుంటేనే మరి గాంధారీదేవి గృహస్థాశ్రమంలో ఇప్పుడు ఇంటి దగ్గర మీకు తెలిసి చిన్న చిన్నమస్తా ఉపాసకలు చాలా మంది ఉంటారు చాలా మంది చేస్తారు ఏ ఆశ్రమంలో అయినా ఇందులో ఏ విద్య అయినా చేయొచ్చు వాళ్ళు చెప్పిన పద్ధతుల ప్రకారం ఉపాసనలో వాళ్ళు ఏదైతే అంటే ఆ గురువులు మనకిచ్చిన దారి ప్రకారం గురువు చెప్పిన ప్రకారం చేసుకుంటూ కనుక వెళ్తే తప్పకుండా ఆ దేవతల్ని మనం అనుగ్రహిస్తాయి ప్లస్ ఆ దేవతల దగ్గరికి మనం చేరుకోవడం కూడా నిజం ఎందుకంటే వీళ్ళందరూ ఎలా ఉన్నా సరే అమ్మలే అమ్మలే